సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే బాగుండేది, నువ్వు మీ నాయన ఇద్దరు పోటీ చేయకపోతే బాగుండేది. బంధు పథకాల ప్రభావం పార్టీపై పడింది, ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష పడేలా సమాజం తయారైంది. నెల రోజుల్లోనే కాంగ్రెస్ అప్రతిష్ట మూట కట్టుకుంది. లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ బీఆర్ఎస్ కే లాభం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటుండు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే బాగుండేది, మేము అందుకే ఓడిపోయినామని చెప్తుండు. నీ కర్ణుని సావుకు సవాలక్ష కారణాలు ఎట్లు, బీఆర్ఎస్ పార్టీ పతనానికి కూడా అన్నే కారణాలు ఉన్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలను దాదాపు 10 మందిని మారిస్తే 9 మంది గెలిచారు. దానివల్ల మీకు ఏమర్థమైంది, సిట్టింగ్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మొత్తం భూకరకేవాడి, మొత్తం భూముల కానించి ఎక్కడెక్కడ బుక్కిరు కాబట్టి వాళ్ళని ఓడగొట్టిరు అనేది నువ్వు చెప్తున్న అభిప్రాయం. సిట్టింగ్ ఎమ్మెల్యేలు నిజంగా పనిచేసి ఉంటే వాళ్ళని మళ్ళీ గెలిపించాలి కదా, ఎందుకు గెలిపించలేరు అనేది ఇప్పుడు నీకు బోధపడ్డది. మీ పార్టీ ప్రభుత్వం నడుస్తున్నటువంటి క్రమంలో వీళ్ళు అవినీతికి పాల్పడరని చెప్పుకునే చెప్పినావు. ఇక రెండో అంశం, బంధు పథకాల ప్రభావం పార్టీపై పడింది. కేసీఆర్ ఎత్తులకు పోయింది కదా బడ్జెట్ పెట్టకాడ, పావులుంటే 12 రూపాయి ముచ్చట చెప్పింది కదా, ఆ రూపాయి ముచ్చట్లో దళిత బంధుకి 1000 కోట్లు, బీసీ బంధుకి 1000 కోట్లు అన్నాడు. కేటాయింపులే ఉన్నాయి, ఇచ్చుడు లేదుగా, దాంతో ఏమైంది, ఉల్టా అయిపోయింది. కేసీఆర్ గతంలో ఒక మాట చెప్పిండు, ఏది ప్రగతి భవన్లో, ఇంకా మా తన బ్రహ్మాండమైన అస్త్రాలు ఉన్నాయి, కొత్త కొత్త తీసుకురావాలి, అవన్నీ బయటకు తెచ్చాక మీరు తట్టుకోరు అనగానే ఈ ఎమ్మెల్యే అని చప్పట్లు కొట్టుడు. రెండు గజాలు ఎగిరి ఇంకా పెద్ద ఇవన్నీ బయటకు తీసి అస్త్రాలు వదిలితే ఓట్లు ధన ఉరుకొచ్చి డబ్బల పడతాయి, టీఆర్ఎస్ మళ్ళా గెలుస్తారని ఓ కలర్ కట్టుకొచ్చాను. అంటే కేసీఆర్ ఏతులు అంత అద్భుతంగా చెప్పగలుగుతాడు, మా తన బ్రహ్మాస్త్రాలు ఉన్నాయని అలకేను వీకెండ్ ఒకటి ఏది దళిత బంధన్ ఒకటి తీసిండు, ఆ అస్త్రంలకేను ఒకటి కట్టలకేను ఒకటి బయటికి వీకి ఇగో అని వేసాడు. ఏ విషయంగా ఏమైంది, దళిత బంధు ఏమన్నా గెలిపించిందా కేసీఆర్? ఆయనకే గుచ్చుకుంది. దళిత బంధు ఏమైంది, ఒక్కరికి ఇస్తే 20 మందికి సొంటేన పెడితే. ఈ కేసీఆర్ కుద్దు చెప్పే దళిత బంధులో 30% కమిషన్ తీసుకుంటారని కేసీఆర్ ప్రకటించిన తర్వాత, నీ పథకాన్ని నీ చేతులతోనే బొనిగే విసిన తర్వాత నీకు ఓట్లు ఎందుకు ఎత్తారు? ఇదొకటి. ఇక ఈ దళిత బంధు ఈ కథ అంతా ఎట్లా కట్టిరు, ఈ ఫేక్ బడ్జెట్ లెక్కలతోనే కట్టిరు కాబట్టి కూలిపోయింది. ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష పడేలా సమాజం తయారైంది, సేమ్ ఇదే ఫార్ములా. మరి మీ ఇంట్లో 3 మంత్రులు ఉన్నప్పుడు బయటోనికి కూడా ఈర్ష ఉంటది కదా, మీ ఇంట్లో ఉండాలి, బయటోనికి ఈర్ష ఉండొద్దు అంటే ఎట్లయితది? నేనేం చెప్పినా కేటి రామారావు విన్నారా? మీరు ఎవడో హౌలగాడు చెప్తున్నారు కానీ, ఇచ్చే దళిత బంధు 10 లక్షలు ఏదైతే ఉందో ఫస్ట్ 100,000 రూపాయలు అందరికి ఇరాయని చెప్పిన, ఆ తర్వాత వచ్చేది మళ్ళా మళ్ళీ 100,000 మంచురా, మీరు అది చేయలే. ఆ తర్వాత మళ్ళీ పొరపాటున చెప్పినా ఏం రా అనిపించింది, పుట్టుకున్న చేయగల. నెల రోజుల్లోనే కాంగ్రెస్ అప్రతిష్ట మూట కట్టుకుందని చెప్పి చెప్తా ఉన్నాం. నిన్ననే పోల్ పెట్టినాం, మళ్ళీ పెడదామంటే పెడదాం, మేము సిద్ధంగానే ఉన్నాం. నెల రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అప్రతిష్ట పాలైందా? అప్రతిష్ట పాలైంది కాంగ్రెస్ పార్టీ కాదు, నెల రోజులన్న సమయం ఇవ్వరా సన్నాసి అని నిన్ను తిరుతురు. అది లెక్క. ఇక లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ బీఆర్ఎస్ లొటపిస్తున్నది. ఇంకా లోక్సభ ఎన్నికల బీఆర్ఎస్ దేనికోసం బీఆర్ఎస్ ఎక్కడ ఉన్నది? ఇంకా అయిపోయి సారు కారు 16 ఢిల్లీలో సర్కారు, అది పరారు అయిపోయారు. ఈ ఢిల్లీలో సర్కారు కాదు, ఏది అసలు గల్లీ మే బీచ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతాయి, పార్లమెంట్ ఎన్నికలు. బీఆర్ఎస్ పాత్ర ఉండదు, బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిపోయింది అర్థమైంది. బీఆర్ఎస్ మెతుకులన్నీ చూసి ఇది ఉడకనన్నామని ఎప్పుడో గుర్తుపెట్టి నడిచిపోయింది. అందుకే ఉన్నది. ఇక ఇంకోటి ఏమంటే త్రిముఖ పోరు, మూడో పోరును కలిపితే మేము ఉంటాము అంటున్నాం. మీరు మూడోది కలిపితే కదా జనం. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీకి మధ్య జరుగుతూ ఉంటాయి ఎన్నికలు. ఇక్కడ బీఆర్ఎస్ పాత్ర, ఇప్పుడు మేము ఢిల్లీకి పోయి ఢిల్లీ మెడల్ వంచాలి, ఆల్రెడీ ఢిల్లీకి పోయినావు మెడల్ వంచినావు, నరేంద్ర మోడీ మెడల్ వంచుతా అని చెప్పి నువ్వే పోయి మెడల్ వంచి దండం పెట్టి బిడ్డను కాపాడుకొని వచ్చుకున్నావు, అయిపోయా. నీ పోరాట పటిమ ఏ పాటిదో జనానికి ఎరక అయిపోయా. అటు నరేంద్ర మోడీకి కూడా ఎరికే, నీ పోరాట పటిమ ఏ పాటిది ఏం కథ అనేది ఆయనకు కూడా ఎరక అయిపోయింది. కాబట్టి ఇక రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరైనా ఇప్పుడు నీవల టికెట్ ఇదే, నాకు వద్దు సార్, ఈసారి వద్దు సార్, బీఆర్ఎస్ మాకు వద్దు సార్, ఈసారి వద్దు సార్, తర్వాత చూద్దాం, మనం మంచి స్ట్రాంగ్ అయినాక చూద్దాం అంటారు. అంటే మీ పార్టీ టికెట్ మీద పోటీ చేయడానికే భయపడతా ఉన్నారంటే ఇక అర్థమైతేనే ఉంది నీ కథ, నీ పర్ఫార్మెన్స్ అంతా. లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగుతుంది చెప్పు, ఏడ జరుగుతుందా? నువ్వు పోటీలుంటే కదా, పోటీలుంటే కదా,
ఖమ్మంలో త్రిముఖ పోటీ జరుగుతుందా? నల్గొండలో జరుగుతుందా? వరంగల్లో జరుగుతుందా? మహబూబ్నగర్లో జరుగుతుందా? ఆదిలాబాద్లో జరుగుతుందా? నిజామాబాద్ ఏడ జరుగుతుంది? నీ పోరేడా? నీ పోరాటం ఏడా? నీ పోరు ఏడుంది? పోర్ అని వారేస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి ఉంటే బాగుండేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ ఓటమిపై సమీక్ష చేస్తున్నప్పుడు ఎక్కువ మంది నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఇదేనని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగబోవు అన్నారు. ఇక్కడ ఏమర్థమవుతుంది? సిట్టింగ్ ఎంపీలు మేము పోటీ చేయమంటున్నారు, పోటీ చేయమంటున్నారు. సిట్టింగ్లకే మళ్ళీ అవకాశం ఇస్తే ఓడగొట్టుడు ఖాయం. అందుకోసమే సిట్టింగ్లను మారుస్తున్నామని ఇంకో మాటలో చెప్పుకొచ్చింది అన్నట్టు. పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వబోమన్నారు. ఆదివారం గాంధీభవన్లో నిర్వహించిన జైరాబాద్ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. బంధు పథకాల ప్రభావం పార్టీపై పడిందని, ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష పడేలా సమాజం తయారైందన్నారు. ఈర్ష పడరా, సంపద అంతా మీ బొక్కసాలనే నింపుకుంటుంది. మంత్రులకే ఈర్ష ఉండే, తోటి మంత్రులకే మీ మీద జనం దాకపోయినావు ఇంకా.